బిర్యానీ చికెన్ మటన్ రొయ్యలతో వైసీపీ జయహో బీసీ సమావేశం నిర్వహించిందని మంచి విందు భోజనంతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసిందని ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. సీఎం జగన్ సభకు రాకముందే జనం పారిపోతున్నారన్నారు. పెద్ద పోస్టులన్నీ రెడ్లకే కట్టబెట్టారని, కేబినెట్ హోదా ఎంతమంది బీసీలకు రెడ్లకు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత చెల్లిని చూసుకొని జగన్ బీసీలను ఏం చూసుకుంటారని ఎద్దేవా చేశారు. సీఎం చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకుండా పోయిందన్నారు. డ్రగ్స్ అమ్మకాల్లో ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉందని, డ్రగ్స్ లిక్కర్తో ప్రజా జీవితాలను నాశనం చేస్తున్నారని రఘురామ విమర్శించారు. రెడ్డి సామాజిక వర్గ వారికి 3 లక్షల జీతాలు, బీసీలకు 10,000 జీతాలని జగన్ ఏం చేశారో పార్లమెంట్లో చెబుతారని రఘురామ అన్నారు. పార్లమెంట్లో పెద్ద పోస్టు సాయిరెడ్డికి ఇచ్చారని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కన్నా సజ్జల రామకృష్ణారెడ్డి అధికారం చలాయిస్తున్నారన్నారు. ఆర్థికంగా అతి దారుణమైన స్థానానికి దిగజార్చిన ప్రభుత్వం తమదని చెప్పడానికి సిగ్గుపడుతున్నానని రఘురామకృష్ణరాజు అన్నారు.